हेलो वणक्कम नमस्ते वेलकम टू माय चैनल नेनु मी अनुष विजय कुमार वेलकम टू सांस्कृतिक चैनल्स ओके अंडी लास्ट वीडियोस लो नेनु मीकु पेपर कटिंग एला चेयाली मेजरमेंट्स एला तीयाली क्लॉथ एला कट चेयाली अने विषयानी नेनु मीतो शेयर चेस्तुन्नानु सो इप्पुडु स्टिचिंग लोकि वेल्दामु नार्मल ब्लौज स्ट्राइट कट नार्मल ब्लौज अनेदी एला कुट्टाली ए विधंगा कुट्टाली अनेदी नेनु मीकु इप्पुडु चूपिस्तुन्नानु मिशन मीद ए विधंगा डॉट्स एला वेयाली अने विषयम सो मनं वीडियोलोकि वेल्दामु ओके अंडी मन बैक पार्ट इला कटा सो वन अंड हाफ इंच एक्स्ट्रा पेटी मन बैक पार्ट कटा कदा सो अदी इधर हिप अन्ट बैक पार्ट बैक पार्ट इला पाव इंच मतपे बिगनर्स इलाना लेदे दी मल्ल डबल फोल्ड वैसेयु फस्ट इला कुटी पाविंच मर्चिपोनी उल्टा साइड लो पाविंच मर्चिपोनी इला कुट्टंडी आ तर्वाता इला इदिनी ओक हाफ इंच की इला मर्चिकोनी इला कुट्टाली ओके नंडी फस्ट पाविंच मर्चि चिन्न कुट्टेयंडी आ तर्वाता ओक हाफ इंच मर्चि बैक इला कुट्टाली ओके इधर उल्टा तिपते इला वस्तु ओके नेक्स्ट इपड़ बैक रेंडे डॉट्स उठाई मन की सो ई शोल्डर मिडिल गा इला मर्त पेट्टुकोवाली रॉन्ग साइड मन डॉट वेयाल्सि उंटुंदी शोल्डर की करेक्ट गा समानंगा बैक साइड रेंडे शोल्डर्स की ओक्कोक्क शोल्डर की ओक्कोक्क डॉट वेयाल्सि उंटुंदी इला हिप दग्गर डॉट वेयालन्नमाट शोल्डर समानंगा इला मर्चि पेट्टुकोंडी मर्चि पेट्टुकोनी हिप दग्गर नुंचि इक्कड नुंचि 3.5 इंच पेट्टुकोंडि मीरु मार्क एंत इदिगोंडि 3.5 इंच अन्नमाट ई 3 एवरकैना सरे बैक साइड डॉट्स वच्चि 3.5 इंचे वस्तुंदि इदि वच्चि ఒక పావు ఇంచ్ కి అలా ఉజ్జాయింపుగా ఒక పావు ఇంచ్ కి క్రాస్ గా ఇలాగా ఒక డాట్ వేయాల్సి ఉంటుంది ఇలా 0 పాయింట్ దగ్గర నుంచి ఇలా ఒక పావు ఇంచ్ కి వచ్చేలాగా మీరు కరెక్ట్ గా డాట్ వేయండి దీన్ని ఎప్పుడూ కూడా ఏ స్టిచింగ్ అయినా గానీ డాట్స్ అనేవి డబుల్ డబుల్ స్టిచ్ చేయాలి అప్పుడే కుట్లు ఊడిపోకుండా ఉంటాయి సో ఒక సైడ్ ఇలా వచ్చింది చూసారు కదా ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా మనం అదే విధంగా వేసుకోవాలి ఇక్కడ కూడా షోల్డర్ మిడిల్ గా మడిచి పెట్టుకోండి షోల్డర్ మిడిల్ మడిచి ఇలా హిప్ దగ్గరికి ఇంకో డాట్ అన్నమాట ఎంత 3.5 ఇంచ్ ఓకే హైట్ వచ్చి మనం 3.5 ఇంచ్ ఇక్కడ కూడా పెట్టుకొని ఒక పావు ఇంచ్ దూరంగా ఉజ్జాయింపుగా ఒక పావు ఇంచ్ పెట్టుకొని ఇలా 0 పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి డాట్స్ అనేవి చాలా నీట్ గా వేయాల్సి ఉంటుంది అప్పుడే అందంగా కనబడుతుంది బ్లౌజ్ ఇది బ్యాక్ డాట్స్ అన్నమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫినిష్ అయిపోయిందండి ఏం లేదు బ్యాక్ పార్ట్ జస్ట్ ఒక పావు ఇంచ్ ఫస్ట్ మడిచి పెట్టుకొని కుట్టండి ఆ తర్వాత దాన్ని ఇంకొక 1/2 ఇంచ్ కి మడిచి ఇలాగ డబుల్ ఫోల్డ్ చేసి ఇలా కుట్టండి ఆ తర్వాత షోల్డర్ ఇలా మిడిల్ చేసుకొని ఇలా ఒక 3.5 ఇంచ్ ఎవరికైనా సరే ఎలాంటి పర్సనాలిటీస్ కైనా సరే 3.5 ఇంచ్ డాట్ వేయాలి పావు ఇంచ్ మడిచి 3.5 ఇంచ్ కి ఒక డాట్ హైట్ లో వేసుకోవాల్సి ఉంటుంది ఇదండి బ్యాక్ పార్ట్ ఇప్పుడు హ్యాండ్స్ చూపిస్తాను हैंड्स वी मैं 2x2 ब्लौज काबी हेमिंग सेटा हाँ की सो अभी पाव इंच की जस्ट मड़च पेटा इला पाव इंच की मड़च ओके स्टिच वे ओके नेक्स्ट इंकोक चेयि स्लीव पार्ट ఇలాగా ఒక పావు ఇంచ్ మడిచిపోని జస్ట్ ఆ ఎడ్జెస్ కనబడకుండా ఉండడానికి అన్నమాట ఈ స్టిచ్ అంతా ఇలా వేయండి ఇప్పుడు స్లీవ్ పార్ట్ కూడా మనకి ఫినిష్ అయిపోయింది బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయిపోయింది స్లీవ్ పార్ట్ అయిపోయింది నెక్స్ట్ ఫ్రంట్ డాట్స్ అన్నమాట ఒకటి మీరు డాట్స్ వచ్చి మనం ఎగ్జాక్ట్
డాట్ హైట్ అనేది ఉంటుంది లేదు అంటే గనక మీరు ఆది జాకెట్ లో ఉన్న డాట్ హైట్ కూడా పెట్టుకోవచ్చు నేను వచ్చి ఎగ్జాక్ట్ గా ఎవరికి ఎంత అనే విషయాన్ని నేను మీకు చెప్తున్నాను నార్మల్ గా ఎవరికి ఎలాంటి వాళ్ళకైనా డాట్ ఏ విధంగా వేయాలి అనే విషయం నేను మీకు చెప్తున్నాను ఇప్పుడు షేప్ ఇలా ఉంది కదండి సో ఇక్కడ మనం ఎక్స్ట్రా ఎక్స్ట్రా తీసాము కటింగ్ లో ఇక్కడ డాట్ రావాల్సి ఉంటుంది ఓకేనా అంటే ఇప్పుడు ఇది షోల్డర్ ఒక పార్ట్ అనుకుంటే ఫుల్ గా ఒక పార్ట్ అనుకుంటే మిడిల్ లో వచ్చి డాట్ వేసేది బ్యాక్ ఇది వచ్చి పావు వంతు మాత్రం మనం మడిచి పెట్టుకోవాలి ఎందుకంటే నెక్ కి దగ్గరగా మనం డాట్ వేసుకోవాల్సి ఉంటుంది నెక్ కి కొంచెం ఒక 2 ఇంచెస్ దగ్గరగా మనం డాట్ వేసుకోవాలి సో ఇది ఒక పావు ఇంచ్ కి మడిచి ఇక్కడ ఇలా వస్తుంది కదా కోణం ఇక్కడ మనం డాట్ వేయాల్సి ఉంటుంది ఈ డాట్ వచ్చి 3 ఇంచెస్ కి వేసుకోండి హైట్ మినిమం 3 ఇంచెస్ కి మనం పెట్టుకోవాల్సి ఉంటుంది ఇంకా తక్కువగా కావాలి మాకు ఎక్కువ షేప్ కటింగ్ ఎక్కువగా వద్దు అనుకునే వాళ్ళకి 2.5 పెట్టుకుంటారు 2 ఇంచెస్ పెట్టుకుంటారు ఏజ్ గ్రూప్ ని బట్టి కూడా మనకి డాట్ పెట్టుకుంటాం అన్నమాట సో మినిమం వచ్చి మనం 3 ఇంచెస్ పెట్టుకుంటాము ఓకే అండి ఇప్పుడు ఫ్రంట్ డాట్ నేను 3 ఇంచెస్ హైట్ పెట్టాను ఇక్కడ ఫ్రంట్ వచ్చి 3 డాట్స్ వస్తాయి అదే మెయిన్ అన్నమాట ఒక బ్లౌజ్ కి ఫ్రంట్ డాట్స్ చాలా మెయిన్ పర్ఫెక్ట్ షేప్ రావాలి అంటే డాట్స్ అందంగా పెట్టుకోవాలి సో ఫస్ట్ మనం 3 ఇంచెస్ పెట్టుకుందాము సైడ్ వచ్చి దీని విత్ ఎంత పెట్టుకోవాలంటే 1.5 ఇంచ్ పెట్టుకుందాము ఇది స్ట్రైట్ కటింగ్ కాబట్టి కొంచెం ఎక్కువగా పెట్టుకుంటేనే షేప్ బాగుంటుంది సో మనం 1.5 ఇంచ్ విత్ పెట్టుకున్నాము ఇదిగోండి హైట్ వచ్చి 3 ఇంచెస్ ఈ సైడ్ విత్ వచ్చి 1.5 ఇంచ్ ఓకేనా ఇది మనం క్రాస్ గా ఇలా స్లాంట్ గా ఒక స్టిచ్ వేసుకోవాల్సి ఉంటుంది ఇది కూడా డబుల్ స్టిచ్ వేసుకోండి నెక్స్ట్ కట్ చేసుకోండి కటర్ తో ఇది కింద డాట్ అండి నెక్స్ట్ వచ్చి ఇది వచ్చి ఐ పట్టి కొక్కి పట్టి అన్నమాట ఓకే ఇక్కడ ఒక డాట్ వేసుకోవాల్సి ఉంటుంది ఇది దీన్ని కూడా మిడిల్ గా కరెక్ట్ గా సమానంగా మడత పెట్టుకోవాలి సమానంగా మడత పెట్టుకొని ఈ డాట్ ఉంది కదా ఈ డాట్ కి పై నుంచి ఒక 1 ఇంచ్ ఇక్కడ వరకు మనం ఎప్పుడు 1 ఇంచ్ అని చెప్తాం అన్నమాట ఈ 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోండి ఈ 1 ఇంచ్ దగ్గరికి జస్ట్ ఉజ్జాయింపుగా ఒక పావు ఇంచ్ స్లాంట్ గా ఒక డాట్ అలా వేయండి కింద డాటే మనకి మెయిన్ అన్నమాట ఫ్రంట్ డాట్ ఈ సైడ్ డాట్స్ అన్ని కూడా షేప్ కోసం మనం పెట్టుకుంటాము ఇదిగోండి ఇప్పుడు ఈ రెండు డాట్స్ ఫ్రంట్ రెండు డాట్స్ అయిపోయినాయి ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర ఒక డాట్ వస్తుంది అన్నమాట సో అది ఎలా వేయాలి అంటే ఈ రెండు డాట్స్ ఉన్నాయి కదా ఈ రెండు డాట్స్ ని ఇలా పట్టుకోండి ఇలా పట్టుకొని ఇలా మడిచిపెట్టాలి మడిచిపెట్టామంటే ఆర్మ్ హోల్ దగ్గర ఒకటి ఇలా పాయింట్ లా వస్తుంది అనమాట ఈ రెండు డాట్స్ ఇక్కడ పాయింట్ వచ్చింది కదా ఇది కూడా అంతే ఒక 1 ఇంచ్ గ్యాప్ పెట్టుకోవాలి 1 ఇంచ్ గ్యాప్ పెట్టుకొని 1 ఇంచ్ అనమాట అక్కడ ఒక డాట్ మార్క్ పెట్టుకోండి ఇక్కడ నుంచి అలాగే ఒక పావు ఇంచ్ కి ఇలాగే ఒక స్లాంట్ గా ఒక మార్క్ చేసుకోండి ఓకే అండి ఇప్పుడు ఫ్రంట్ 3 డాట్స్ మనకి అయిపోయాయి అన్నమాట బ్లౌజ్ లో ఫ్రంట్ 3 డాట్స్ ఇలా వస్తాయి ఓకేనా మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది వచ్చి ఫస్ట్ షోల్డర్ లో ఒక పావు ఇంచ్ కి ఇలా మడత పెట్టుకోండి మడత పెట్టుకొని ఇక్కడ ఇలా వస్తుంది కదా ఈ షేప్ ఇలా కట్ చేసాం కాబట్టి ఈ షేప్ దగ్గర మనం హైట్ వచ్చి 3 ఇంచెస్ మినిమం 3 ఇంచెస్ పెట్టుకుంటాము లేదు అంటే కనుక మనం వాళ్ళ ఆది జాకెట్ లో ఎలా ఉందంటే హైట్ ని బట్టి దాన్ని కొలుచుకొని కూడా మనం పెట్టుకోవచ్చు ఓకే ఇది స్ట్రైట్ కటింగ్ కాబట్టి నేను విత్ వచ్చి 1.5 ఇంచ్ పెట్టుకున్నాను హైట్ వచ్చి 3 ఇంచులు పెట్టుకున్నాను అలా ఒక స్లాంట్ గా ఒక మెయిన్ డాట్ వేసాను ఇదే మనకి మెయిన్ ఈ డాట్ నుంచి ఈ ఐ పట్టి కొక్కి పట్టి ఉంది కదండి కాజాల పట్టి ఇటు సైడ్ వచ్చి ఇలా ఇలా సమానంగా మడిచి పెట్టుకోండి ఆ తర్వాత ఈ డాట్ కి పైన ఒక 1 ఇంచ్ ఇలా గ్యాప్ తీసుకొని ఆ తర్వాత ఇలా ఒక 1 ఇంచ్ గ్యాప్ తీసుకొని ఇలా ఒక క్రాస్ గా ఒక పావు ఇంచ్ గా ఒక మనం డాట్ వేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత మూడో డాట్ ఎక్కడంటే ఆర్మ్ హోల్ దగ్గర వేయాలి ఆర్మ్ హోల్ ఎలా అంటే ఈ రెండు డాట్స్ ని ఇలా పట్టుకొని ఇలా పెట్టారంటే ఆర్మ్ హోల్ దగ్గర ఒక క్రాస్ వస్తుంది సో ఇక్కడ నుంచి ఇది కూడా ఒక 1 ఇంచ్ గ్యాప్ తీసుకొని ఇలా ఒక స్లాంట్ గా ఒక ఆర్మ్ హోల్ లో ఒక డాట్ వేసుకోవాలి వేసుకున్నామంటే మనకి ఫ్రంట్ 3 డాట్స్ మనకి ఫినిష్ అవుతాయి అన్నమాట చాలా అందంగా ఉంటుంది షేప్ కూడా సేమ్ ఇదే మెషర్మెంట్స్ ఫాలో అవ్వండి ఇదే మెషర్మెంట్స్ ఫాలో అయ్యి లెఫ్ట్ సైడ్ కూడా మీరు ఫినిష్ చేయండి నేను ఫినిష్ చేస్తున్నాను
ओके अंडी नेनु इप्पुडु राइट दी मीकु चूपिंचानु कदा अदे विधंगा नेनु लेफ्ट साइड कूडा नेनु मूडु डॉट्स वेसेसानु इप्पुडु मनं षेप पट्टी अटैच चेयाली षेप बिट एला अटैच चेयाली अंटे ఇక్కడ ఇటు సైడ్ ఒక రెండు బిట్స్ కావాలి ఇటు సైడ్ రెండు షేప్ బిట్స్ కావాలి మెయిన్ షేప్ బిట్ వచ్చి మెయిన్ క్లాక్ లో ఉండాలి దానికి సపోర్ట్ గా ఇంకొక షేప్ బిట్ వచ్చి మన క్లాత్ ఉంటే మెయిన్ క్లాత్ లో తీసుకోవచ్చు లేదు అంటే ఏదైనా నార్మల్ వేస్ట్ క్లాత్ లో కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది సో షేప్ బిట్ వచ్చి ఇలా తీసుకోవాలి ఎలా అయితే కరెక్ట్ గా మెజర్మెంట్ చేసుకొని ఈ హైట్ వచ్చి ఒక 5 ఇంచెస్ ఉండేలా చూసుకోండి వెడల్పు వచ్చి మన బ్లౌజ్ ఇది కొల్చుకొని మీరు ఇక్కడ కింద బేస్ దగ్గర ఎంత అయితే ఉందో అది కొల్చుకొని ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా తీసుకోండి ఇలా బోట్ షేప్ లో మీరు షేప్ బిట్ కట్ చేసి కట్ చేయాల్సి ఉంటుంది ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకొని స్ట్రైట్ గా మధ్యలో మిడిల్ లో ఒక 1/2 ఇంచ్ బోట్ షేప్ వచ్చేలాగా అలాగా కర్వ్ గా మీరు కట్ చేస్తే ఇలా బోట్ షేప్ లో వస్తుందన్నమాట షేప్ పట్టి సో అదే విధంగా మనం ఎక్స్ట్రా లోపల వేసే బిట్ కూడా నేను అలాగే కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇది కూడా రెండు ఇవి రెండు నాలుగు షేప్ పట్టీస్ అన్నమాట ఒక రెండు లెఫ్ట్ సైడ్ ఒక రెండు రైట్ సైడ్ వస్తాయి అది ఎలా పెట్టాలంటే ఒక నిమిషం మెయిన్ షేప్ పట్టి వచ్చి ఇలా ఉంటుంది కదా బ్లౌజ్ ఇలా తీసుకోండి ఇది రైట్ సైడ్ ఇక్కడ ఈ కర్వ్ నుంచి ఇక్కడ మనం షేప్ పట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట ఇక్కడ ఐ పట్టి కొక్కి పట్టి అన్నమాట ఇది కొక్కి పట్టి సైడ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇలా వేసుకొచ్చి ఇక్కడ ఎండ్ చేయాలి సో ఇది వచ్చి రాంగ్ సైడ్ తీసుకోండి ఇదొచ్చి ఇలా ఇలా తీపితే రైట్ రావాల్సి ఉంటుంది రాంగ్ సైడ్ ఇలా తీసుకొని ఇక్కడ నుంచి మీరు ఈ మొన నుంచి స్టార్ట్ చేయాలి కార్నర్ నుంచి సపోర్ట్ గా ఇంకొక షేప్ పట్టి తీసుకున్నాం కదా అది ఇలా ప్లేస్ చేయాలి పైన వచ్చి మెయిన్ షేప్ పట్టి మధ్యలో వచ్చి బ్లౌజ్ బిట్ ఇదొచ్చి ఎక్స్ట్రా బిట్ అన్నమాట ఇలా ప్లేస్ చేయాల్సి ఉంటుంది ఈ మూడు కూడా ఒకేసారి ఇలా ఒకే షేప్ గా మీరు స్టిచ్ చేయాల్సి ఉంటుంది ఇలా పెట్టుకోండి ఇలా మెయిన్ బ్లౌజ్ మెయిన్ పట్టి ఆ తర్వాత అటాచ్ చేసిన ఎక్స్ట్రా పట్టి ఈ మూడు కూడా ఒకే షేప్ లో కరెక్ట్ గా ఇలా వచ్చేలాగా మీరు స్టిచ్ చేసుకోండి ఇలా ఎగ్జాక్ట్ గా ఇలా వచ్చేలా అన్నమాట ఓకేనా ఇలా ఉంటుందన్నమాట ఇప్పుడు నెక్స్ట్ దీనిపైన ఇలా వేసాక దీనిపైన ఇంకొక స్టిచ్ వేయాలి అప్పుడే అందంగా ఉంటుంది ఇలా పెట్టుకోవాలి ఇలాగే ఇటు సైడ్ కూడా నెక్స్ట్ రైట్ సైడ్ మనం ఫినిష్ చేసాము లెఫ్ట్ సైడ్ కూడా ఇలాగే వేసుకోవాల్సి ఉంటుంది అది కూడా మెయిన్ షేప్ పట్టి పెట్టుకోండి మెయిన్ షేప్ పట్టి రాంగ్ సైడ్ లో పెట్టుకోండి మిడిల్ లో వచ్చి బ్లౌజ్ బిట్ పెట్టుకోండి అడుగున వచ్చి అటాచ్ చేసిన ఎక్స్ట్రా బిట్ అన్నమాట ఈ మూడు కూడా ఈ విధంగా మీరు వేయాల్సి ఉంటుంది దీనిపైన కూడా ఇంకొక స్టిచ్ వేయాలి పర్ఫెక్ట్నెస్ కోసం లుక్ బాగుంటుంది అన్నమాట సో ఇలా వేసుకున్నాక ఇలా వస్తుంది ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నా కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా ఇది ఇలా కట్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ కూడా కొంచెం ఎక్స్ట్రా ఉంది ఇది ఇలా స్ట్రైట్ గా కట్ చేసుకోండి ఇందులో కూడా ఇలా ఎక్స్ట్రా కట్ చేసుకొని పెట్టుకోండి ఇక్కడ నార్మల్గా ఓకే అండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది బ్యాక్ పార్ట్కి మనం అటాచ్ చేసి హ్యాండ్స్ అటాచ్ చేసామంటే బ్లౌజ్ ఆల్మోస్ట్ రెడీ అయినట్లే బ్యాక్ పార్ట్ ఈ విధంగా ఉంది కదా ఇది రైట్ సైడ్ ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకొని రాంగ్ సైడ్ ఇలా తిప్పి ఇక్కడ స్టిచ్ చేయాల్సి ఉంటుంది షోల్డర్స్ చేయాలన్నమాట ఇది ఓకే ఇప్పుడు ఇంకొక సైడ్ అన్నమాట ఇది కూడా ఇలా రైట్ సైడ్ పెట్టుకొని ఇలా రాంగ్ సైడ్ తిప్పి స్టిచ్ చేయండి
मरी एड्ज लॉक चेयकंडी एड्ज लॉक चेसारंटे कुट्लुडि पै पिगिल पै अवकाशं उंटुंदी ओक पाव इंच గ్యాప్ పెట్టే మీరు చేయొచ్చు ప్రాబ్లం ఏమీ ఉండదు మెజర్మెంట్ తేడా ఏమీ రాదు సో ఇప్పుడు మనం షేప్ పట్టి మడిచి పెట్టుకోవాల్సి ఉంటుంది ఇలా ఇది ఇట్లా ఉంటుంది బ్లౌజ్ సో ఇది వచ్చి ఆర్మ్ హోల్ సైడ్ అన్నమాట ఆర్మ్ హోల్ సైడ్ మనం షేప్ పట్టి ఇలా పెట్టుకొని ఇలా కరెక్ట్ గా చూసుకోవాల్సి ఉంటుంది ఎక్స్ట్రా ఇంత వచ్చింది అన్నమాట మనకి ఎక్స్ట్రా దగ్గర మీరు इला मार्को इपड़ मन इला एक्सट्रा दर इला मड़च कुटा मड़च कुटा इंकोक एज इंकोक स्टिच वे अब मन की षेप पट्टी लाइट वेट लगकड़ा उन्मा इला पटेस अंदा कुर्चुटे सो इला इला स्टिच ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక సైడ్ కూడా ఈ షేప్ అట్టి ఇలాగే చూడాలి ఆర్మ్ హోల్ సైడ్ పెట్టుకోండి ఆర్మ్ హోల్ సైడ్ బ్యాక్ సైడ్ కి ఆర్మ్ హోల్ సైడ్ కి మనకి కరెక్ట్ గా సింక్ అవ్వాలన్నమాట సో ఇలా పెట్టుకోండి ఎక్స్ట్రా ఇలా ఇంత వచ్చింది కదా ఇదంతా మడివాల్సి ఉంటుంది ఒక సైడ్ మాత్రం మనం ఐ పట్టి ఈ కొక్కి పట్టి ఉంది కదా అది చూడాల్సిన మెజర్మెంట్ చూడాల్సిన అవసరం లేదు ఇంకొక సైడ్ రెండు సమానంగా రావాలి అంటే ఇంకో సైడ్ కంపల్సరీ మనం మెజర్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా ఇదిగోండి ఈ రెండు ఫ్రంట్ ఇదన్నమాట ఇలా పెట్టుకొని చూసుకోండి ఇక్కడ కూడా ఒక మార్క్ చేసుకోండి మార్క్ చేసుకొని ఇలా ఇక్కడ మనం మార్క్ చేసాం కదా ఇక్కడ నుంచి ఇలా వస్తుంది సో ఇక్కడ కూడా మార్క్ ఉంది కదా దీని ప్రకారం ఇలా స్టిచ్ చేసుకోండి ఇప్పుడు ఎడ్జ్ లో కూడా ఒక స్టిచ్ ఇలా వేసుకోండి ఇదండి ఎక్స్ట్రా వచ్చింది కొంచెం అందంగా ట్రిమ్ చేసుకోండి इपड़ी मन की बैक पार्ट शेप पट्टी फ्रंट डॉट्स अभी अई हैंड्स अटैच उक्सल पट्टी काजल पट्टी वैसा मन की ब्लौज फिनी अभी साइड अटैच ओकेना इला वे इन मन हैंड्स अटैच सर फ्रंट అందంగా ఉంది కదా షేప్ ఇలా వస్తుంది ఇప్పుడు మన హ్యాండ్స్ అటాచ్ చేసి సైడ్ జాయిన్ చేసాం అంటే అయిపోతుంది ఓకే అండి ఇప్పుడు వచ్చి మనం హ్యాండ్స్ అటాచ్ చేయాలన్నమాట హ్యాండ్స్ అటాచింగ్ ఎలా అంటే ఒక నిమిషం మన రెండు హ్యాండ్స్ ఎడ్జెస్ కుట్టుకున్నాము ఆల్రెడీ స్టిచెస్ పెట్టుకున్నాము सो दाने शोल्डर्स की जॉइन चेयल्स उंटुंदी ओकेना इप्पुडु इदी शोल्डर इला पेट्टुकोंडी मन रेंडु फ्रंट अंड बैक रेंडु अटैच चेसि पेट्टेसामु इदी शोल्डर मिडिल अन्नमाट सो इटु साइड वच्ची नेक वस्तुंदी जाग्रत्तगा अब्जर्व चेयंडी इटु वैपु वेयकूडदु हैंड्स इदी आर्म होल साइड अन्नमाट इटु वैपु हैंड्स वेयाल्सि उंटुंदी ओकेना नेक्स्ट वे मिडिल नाच पेवाली मैं कटेसे मिडिल नाच करेक्ट मिडिल नाच उन्न सो ई मिडिल इक शोल्डर जॉइंट कदमी इकड करेक्ट रही प्लेसकोवाली प्लेसको इधी रांग साइड राइट साइड मन कुको रावाली रांग साइड स्लीव पार्ट पेवालन ओके इदी इला प्लेस इला पाव इंच मन की दूर पेको इला फुल आर्म होल्डर इदा एला तिगतो सेम अदे विधा मैं स्टिचे इला स्टिचे ओके नैक्स्ट रांग साइड तिपि नैक्स्ट इंकोक साइड नीचे इला मत मल्लस मत इला स्लीव अटैच ओके ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక సైడ్ కూడా మిడిల్ నుంచి నెక్స్ట్ సైడ్ అటాచ్ చేయలేదు కదా అదే విధంగా ఎక్కువగా సాగకుండా కేర్ఫుల్ గా పట్టుకోండి క్లాత్ ని సాగిందంటే మళ్ళీ మెజర్మెంట్ లో తేడా వస్తుంది ఆర్మ్ హోల్ దగ్గర ముడిచినట్టు ఉంటుందన్నమాట సో ఎక్కువగా ఎక్స్‌పాండ్ చేయకుండా క్లాత్ ని జాగ్రత్తగా పట్టుకొని చేయండి డబుల్ స్టిచ్ వేయండి
ఎప్పుడైనా సరే దేనికైనా డబుల్ స్టిచ్ వేసుకుంటే మనకి ఇట్లా అనేది ఊడకుండా తొందరగా చిరగకుండా ఉంటాయి అన్నమాట ఇదిగోండి ఒక సైడ్ హ్యాండ్ ని అటాచ్ చేసేసాను హ్యాండ్ పార్ట్ అటాచ్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక సైడ్ హ్యాండ్ వేయాల్సి ఉంటుంది ఇంకో సైడ్ కూడా హ్యాండ్ వేస్తున్నాను అది కూడా సేమ్ మిడిల్ గా పెట్టుకోండి మిడిల్ లో నాచ్ పెట్టుకోండి రెండు హ్యాండ్స్ కి మిడిల్ లో ఒక మార్క్ పెట్టుకోండి అన్నమాట ఇలాగా ఇప్పుడు ఇది వచ్చి నెక్ సైడ్ ఇటువైపు వేయకూడదు ఇది వచ్చి షోల్డర్ ఎడ్జ్ అన్నమాట ఈ షోల్డర్ ఎడ్జ్ నుంచి ఈ నాచ్ ఉంది కదా ఈ మిడిల్ ఉంది కదా ఈ మిడిల్ నుంచి కరెక్ట్ గా ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఇలా కర్వ్ తీసుకొని అందులో సేమ్ మనకి ఏ విధంగా అయితే ఆర్మ్ హోల్ కర్వ్ గా ఉందో దాని ప్రకారం మనం ఇలా పెట్టుకుంటా హ్యాండ్స్ వేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు డబుల్ రెండో సైడ్ కూడా మొత్తానికి అటాచ్ చేయాలి డబుల్ డబుల్ స్టిచ్ వేయండి రెండు సైడ్స్ కూడా బ్లౌజ్ అయిపోయిందండి ఇటు సైడ్ హ్యాండ్స్ వేసేసాము నెక్స్ట్ ఏం మిగిలిందంటే కాజా పట్టి ఉక్సల్ పట్టి ఉంటుంది అన్నమాట ఉక్సల్ పట్టి వచ్చి రైట్ సైడ్ వేసుకుంటున్నాం మనం కాజాల పట్టి వచ్చి లెఫ్ట్ సైడ్ వేసుకుంటున్నాము ఓకే అండి ఇప్పుడు ఉక్సల్ పట్టి కాజాల పట్టి అన్నమాట సో ఉక్సల్ పట్టి కాజా పట్టి ఏంటంటే ఉక్సల్ పట్టికి వచ్చి క్లాత్ రిబ్బన్ లాగా ఇంత ఇంత ఉంటే చాలు 2 ఇంచెస్ తీసుకుంటే చాలు అన్నమాట అది వచ్చి ఉక్సల్ పట్టి ఎప్పుడు కూడా పైనుంచి క్లాత్ పైనుంచి ప్లేస్ చేసి లోపలికి తిప్పాల్సి ఉంటుంది చిన్న బిట్ తీసుకుంటే చాలు ఒక 2 ఇంచెస్ బిట్ తీసుకుంటే చాలు 2 ఇంచెస్ ఉంటుంది ఓకే 1.5 ఇంచ్ ఆర్ నియర్లీ 2 ఇంచెస్ ఉంది ఇంత బిట్ తీసుకుంటే చాలు మీకు ఇది డబుల్ ఫోల్డ్ చేయండి డబుల్ ఫోల్డ్ చేసి ఉక్సలు పట్టి పైనుంచి ప్లేస్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఉంది కదా నెక్ సైడ్ అన్నమాట ఇక్కడ నెక్ సైడ్ వస్తుంది నెక్ సైడ్ మనం చేయాల్సి ఉంటుంది ఇలా డబుల్ ఫోల్డ్ చేసి నెక్ సైడ్ నుంచి కింద దాకా ఇలా తీసుకొని రండి పైనుంచి ప్లేస్ చేయాలి కొంచెం ఎక్స్ట్రా ఇక్కడ ఎక్స్ట్రా ఎడ్జ్ కోసం మనం ఫినిషింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకోండి ఓకేనా ఇక్కడ ఫినిషింగ్ కోసం ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకోవాలి ఇక్కడ వచ్చి ఫినిషింగ్ తీయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ఇంకా నెక్ ఫినిష్ కాలేదు కాబట్టి నెక్ దగ్గర నార్మల్గా పెట్టుకోవచ్చు ఇక్కడ మాత్రం ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని ఈ పైన ఇలా ప్లేస్ చేసామన్నమాట పైన ఇలాగా ఇలా కుట్టానన్నమాట ఒరిజినల్ సైడ్లోనే ఒక రిబ్బన్ లాగా ఒక 2 ఇంచెస్కి ఒక క్లాత్ తీసుకొని దాన్ని డబుల్ ఫోల్డ్ చేశాను డబుల్ ఫోల్డ్ చేయడం వల్ల మనం ఉక్సలు పట్టి చాలా గట్టిగా ఉంటుంది అన్నమాట అది తెగకుండా పిగలకుండా ఉంటుంది చిరగకుండా ఓకేనా ఇప్పుడు వచ్చి ఇప్పుడు లాస్ట్ ఎక్స్ట్రా బిట్ ఉంచాం కదా ఈ బిట్ ఇలా మడిచిపెట్టండి ఇలా మడిచి లోపలికి అన్నమాట ఇది రాంగ్ సైడ్లో ఇలా కుట్టాల్సి ఉంటుంది మీరు ఇది ఇలా లోపలికి మడిచి ఫినిషింగ్ కోసం ఇలా రాంగ్ సైడ్లో ఇలా కుట్టాల్సి ఉంటుంది నేను ఇది రైట్ సైడ్ వేస్తున్నానండి కొంతమంది వాళ్ళ దీన్ని బట్టి చేయి వాడడాన్ని బట్టి కొన్ని ఏరియాస్లో రైట్ సైడ్ వేస్తారు ఉక్సలు పట్టి కొన్ని చోట్ల రాంగ్ లెఫ్ట్ సైడ్ వేస్తారు నేను ఇది వచ్చి రైట్ సైడ్లో వేశాను రైట్ సైడ్లో వేసే ఉక్సలు పట్టి ఏ సైడ్ అయినా ఉక్సలు పట్టి వచ్చి పైనుంచి ప్లేస్ చేయాలి అంటే ఒరిజినల్ సైడ్ నుంచి ప్లేస్ చేసి లోపలికి మడిచిపెట్టి ఇలా కుట్టాల్సి ఉంటుంది అన్నమాట ఓకే ఇప్పుడు మన ఉక్సలు పట్టి డన్ ఇప్పుడు నెక్స్ట్ లెఫ్ట్ సైడ్లో నేను కాజాలు పట్టి వేస్తున్నాను ఇది వచ్చి రాంగ్ సైడ్ నుంచి వేయాల్సి ఉంటుంది ఇలా ఒక 3 ఇంచెస్కి క్లాత్ తీసుకోండి ఇది కొంచెం డబుల్గా ఫోల్డ్ చేయాల్సి ఉంటుంది సో ఒక 3 ఇంచెస్కి 2.5-3 ఇంచెస్కి క్లాత్ తీసుకోండి
हाइट चाले मन क्लॉथ लेकिन दी अटैच दी अटैच इला वस्तु ओके ना इपड़ रॉन्ग साइड नीचे इला अटैच ब्लाउज लेफ्ट साइड काजल पट्टी वेसा रॉन्ग साइड अटैच इध अंत लास्ट मैं फिनिशिंग कोसम पाव इंच एक्स्ट्रा वजी क्लॉथ एक्वेबी कटा एक्स्ट्रा इंत क्लॉथ वदलकोवालन दाँ एम चेयरेंटे फिनिशिंग कोसम इला मड़चिपेटी मड़चिपे इधी एक्स्ट्रा रावन क्लॉथ पट्टी वे इला इला मड़चिपेटा कदा इध पैक प्लेस चाहिए मैं उक्सल पट्टी वी लपल की रांग सैड प्लेस कुटा इदी लेफ्ट साइड मैं राइट साइड की प्लेस चाहिए इला कुटन दी इला मड़चिपे इधे एक्स्ट्रा मैं ये रिफरेंस जैकेट चूस अभी एक्स्ट्रा मड़चनटेस रे सार गमन अर्थम इपड़ी इला कुटा काजा पट्टी फिनिश लास्ट एज वैसा इंकोक स्टिच वेय मध्य अब चूडा के अंदा उ आ रे स्टिचिंग मध्य काजा वेल्सन अब अंदा उ चूडा काजा इला लेफ्ट साइड एक्स्ट्रा बिट वेसन वनक इला प्लेस दाने डबल फोल्ड इलान इधे काजल पट्टी ओके ना इप्ड मन की ओवराल ब्लौज फिनी अब सैड मन फिनीा मोस्टली अटे इंका नैक् बिट अटैचन अंत ब्लौज इप्ड रिफरेंस ब्लौज दी सैड नैन क्लोज चेयली चुप्तना रिफरेंस ब्लौज इलाको काजल पट्टी साइड मन मन ब्लौज काजा पट्टी उ ब्लौज अलागे काजा पट्टी उ सो दाँ दी इलाको फस्ट स्टिच कदा आदि जैकेट फस्ट स्टिच दीर मार्क इधे हिप साइड ना इला मार्क उल्टा साइड मार्क अदे विधा कोक्की साइड काजा उक्सल पट्टी साइड रिफरेंस ब्लौज अलागे इकडनी इध सेम एलाइते मार्क ओके मार्क इपड़ी इदंत एक्स्ट्रा अन्ट इध मैं मार्क इकडनी इक फस्ट स्टिच एक्डते अर्क इदंत मन की खर्चन एक्स्ट्रा स्टिच वे मन के उपयोगपड़ी इप्ड नैक्स्ट बैक पार्ट फ्रंट पार्ट रे सैड मनसा बैक पार्ट मन मार्क बैक पार्ट डबल फोल्ड इला डबल फोल्ड इन रिफरेंस जैकेट बैक पार्ट डबल फोल्ड ओरिजिनल साइड फोल्डे इकड़न एक्स्ट्रा इधी फ्रंट बैक डॉट्स इदन इध इला फोल्ड इदन इदंत फ्रंट सो इकडनी इकड वरक ओके इकडी ओके इपड़ी आर्म होल साइड मन एक् जॉइन चेयली अने विषय चूसकोवालन आर्म होल साइड मन की आर्म होल एंत इला ब्लौज इलाको आर्म होल एंतोलची इकडनी इला राउंड आर्म साइड नीचे इला राउंड एंतुक चूँगी नाकते ना रिफरेंस जैकेट 9 इंचेस 9 इंचेस वो मन
మనం కుట్టిన జాకెట్ లో షోల్డర్ సైడ్ నుంచి ఆర్మ్ హోల్ వరకు ఇది షోల్డర్ అన్నమాట షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ వరకు ఎంత అయితే ఉందో దాన్ని 9 ఇంచెస్ కదా అలాగే మనం 9 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలన్నమాట ఓకేనా 9 ఇంచెస్ ఇక్కడ నుంచి షోల్డర్ దగ్గర నుంచి మనం ఆర్మ్ హోల్ సైడ్ 9 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుందాం మార్క్ చేసుకొని హిప్ దగ్గర మనం పెట్టాం కదా మార్క్ పెట్టాం కదా దాన్ని స్ట్రైట్ గా ఇలా ఒక గీత గీస్తాం ఇప్పుడు ఇటు సైడ్ కూడా 9 ఇంచెస్ దగ్గర మనం మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిందండి 9 ఇంచెస్ సో దీనికి స్ట్రైట్ గా వస్తుందన్నమాట మోస్ట్లీ చాలా వరకు అలాగే వస్తుంది స్ట్రైట్ లైన్ గానే వస్తుంది మీకు ఓకేనా ఇలా మార్క్ చేసుకోండి రాలేదు అంటే మీరు ఎక్కడ తప్పు చేసినట్టు ఇప్పుడు ఫ్రంట్ కూడా అదే విధంగా ఫ్రంట్ కూడా మనం ఇక్కడ మార్క్ హిప్ దగ్గర మార్క్ చేసుకున్నాము ఆర్మ్ హోల్ దగ్గర మీరు కరెక్ట్ గా 9 ఇంచెస్ దగ్గర షోల్డర్ నుంచి మార్క్ చేసుకోండి ఇలా రౌండ్ తిప్పుకుంటా మార్క్ చేసుకోండి దీని స్ట్రైట్ లైన్ ఇలా కలుపుకోండి ఇట్ సైడ్ కూడా అంతే సేమ్ ఫోర్ సైడ్స్ మీరు అలాగే షోల్డర్ నుంచి మీ రిఫరెన్స్ జాకెట్ లో ఎంతైతే ఇంచెస్ కి మీరు అక్కడ స్టిచ్ వేసిందో అలాగే మీరు మార్క్ చేసుకోవాలి 9 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఇప్పుడు వీటన్నిటిని పెట్టి మనం ఏదైతే మార్క్ చేసామో వాటన్నిటిని జాయిన్ చేయాలన్నమాట ఎప్పుడు కూడా కింద నుంచి రండి ఇప్పుడు మనం ఇక్కడ మార్క్ చేసి ఉంచాము నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ సైడ్ ఈ రెండు మార్కింగ్స్ ని కరెక్ట్ గా పెట్టుకోండి ఇక్కడ ఇక్కడ కరెక్ట్ గా పెట్టుకొని ఇలా స్టిచ్ చేయాల్సి ఉంటుంది చాలా ఎగ్జాక్ట్ గా వస్తుంది మీరు పర్ఫెక్ట్ గా ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా పర్ఫెక్ట్ గా చూడండి చూసారండి చాలా పర్ఫెక్ట్ గా ఎగ్జాక్ట్ గా బ్లౌజ్ వస్తుంది మీకు ఎట్లాంటి డౌట్ ఉండదండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఓకే ఇప్పుడు మనం ఇంకా హ్యాండ్స్ రౌండ్ చూడలేదు హ్యాండ్స్ రౌండ్ వచ్చి ఇలా పెట్టుకొని చూసుకోండి ఓకేనా ఇక్కడ దాకా వచ్చింది ఇక్కడ నుంచి ఇలా తీసుకోండి హ్యాండ్స్ మనం హెమ్మింగ్ చేయాలనుకున్నాం కదా ఒక హాఫ్ ఇంచ్ ఇలా మడిచి పెట్టుకొని ఇలా కుట్టేయండి రఫ్ తీయండి ఎప్పుడు కూడా లాస్ట్ ఫస్ట్ అండ్ లాస్ట్ కూడా రఫ్ కుట్టు కుట్టాలన్నమాట రఫ్ స్టిచ్చింగ్ చేయాలి అప్పుడే కుట్లు తొందరగా విడిపోకుండా ఉంటాయి ఇప్పుడు నెక్స్ట్ మనం రెండు మూడు స్టిచ్చెస్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు ఎప్పుడన్నా టైట్ గా అయింది అనుకుంటే అవి విప్పదీసుకొని మనం యూజ్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట నెక్స్ట్ ఎక్స్ట్రా ఉన్నది ఫోర్ నేను ఫోర్ స్టిచ్చెస్ వేసాను ఎక్స్ట్రా క్లాత్ ఉన్నదంతా కట్ చేశాను అనమాట నేను చెప్పిన మెజర్మెంట్స్ ప్రకారం మీరు కుట్టారంటే మీకు చాలా ఎక్స్ట్రా కుట్లన్నీ వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది వేసుకోవచ్చు బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది బాగుంది ఇటు సైడ్ కూడా మనం అలాగే స్టిచ్ చేసుకుందాము ఇటు సైడ్ వచ్చి సేమ్ ఇదిగోండి ఫ్రంట్ ఇక్కడ ఉంది మార్క్ బ్యాక్ ఇక్కడ ఉంది రెండు కూడా నేను చేర్చి కరెక్ట్గా ఒకే చోట పెట్టుకొని నేను స్టిచ్ చేస్తున్నాను ఎప్పుడు కూడా హిప్ సైడ్ నుంచి రండి అప్పుడే బాగుంటుంది ఆర్మ్ హోల్ కూడా బాగా నీట్గా వస్తుంది ఇక్కడ వరకు వచ్చాక మనం హ్యాండ్స్ చూడలేదు కదా ఇక్కడ కూడా ఇటు సైడ్ కూడా హ్యాండ్స్ ఇలాగా రిఫరెన్స్ జాకెట్లో హ్యాండ్స్ పెట్టుకొని చూసుకోండి హ్యాండ్స్ పెట్టుకొని చూసుకొని ఇలాగ మార్క్ చేసుకోండి ఒక పావు ఇంచ్ మడిచి పెట్టుకొని ఇలా కుట్టారంటే మీరు హెమ్మింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది నేను హెమ్మింగ్ చేయడం ఎలా ఏంటి అనే విషయం నేను నెక్స్ట్ వీడియోలో నేను మీకు పోస్ట్ చేస్తాను కాజా ఎలా కుట్టాలి ఉక్స్ ఎలా కుట్టాలి అనే విషయాన్ని మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను నెక్స్ట్ ఫస్ట్ స్టిచ్ వేసాక మనం ఒక నెక్స్ట్ ఒక 3 స్టిచ్చెస్ వేసుకుందాము నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఉపయోగపడేలా ఉంటుంది
ఏమైనా డౌట్స్ ఏమైనా బ్లౌజ్ కి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే స్టిచ్చింగ్ కి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి క్లారిఫై చేస్తాను ఓకే అండి ఓవరాల్ గా ఇప్పుడు బ్లౌజ్ మనకి ఫినిష్ అయినట్టే ఇప్పుడు మనం నెక్స్ట్ క్రాస్ బిట్ తీసుకొని నెక్ వేయాల్సి ఉంటుందన్నమాట ఒకటి బ్లౌజ్ చాలా చిన్నది క్రాస్ బిట్స్ లేవు అంటే స్ట్రైట్ బిట్ తీసుకోవచ్చు లేదంటే క్రాస్ బిట్ బానే ఉంది క్లాత్ ఎక్కువగానే ఉంది సో మనం ఎక్కువగా తీసుకోవచ్చు అంటే క్లాత్ ఉంది అనుకుంటే క్రాస్ బిట్ తీసుకొని కూడా మనం నెక్ వేయొచ్చు ఆ నెక్ ఎలా వేయాలనేది నేను మీకు చెప్తాను ఓకే అండి నేను ఇప్పుడు నెక్ క్రాస్ బిట్స్ ఎలా తీయాలి అనే విషయం నేను మీకు చెప్తాను మనకి క్లాత్ కొంచెం బానే ఉంది కాబట్టి మనం క్లాత్ ని క్రాస్ బిట్స్ తీసుకోవచ్చు లేదంటే కనుక స్ట్రైట్ బిట్స్ లో యూజ్ చేయాల్సి ఉంటుంది క్రాస్ బిట్ ఎలా తీయాలి అంటే ఒక క్లాత్ ఇలా ఉందనుకోండి ఇలా ఎక్స్పాండ్ చేసి చూడండి ఇలా ఎక్స్పాండ్ చేసినప్పుడు మీకు ఇలా ఎక్స్పాండ్ అవుతుంది అంటే అది క్రాస్ అనమాట అప్పుడు మనం ఇలా క్రాస్గా కట్ చేసుకోవాల్సి ఉంటుంది అదే స్ట్రైట్ ఎలా ఉంటుందంటే స్ట్రైట్ ఇదనుకోండి క్లాత్ ఇలా అంటే అసలు ఎక్స్పాండే అవ్వదు సో ఇది స్ట్రైట్ బిట్ క్రాస్ బిట్కి స్ట్రైట్ బిట్కి కూడా మనకి వ్యత్యాసం ఇదే అనమాట తేడా సో మనం క్రాస్ బిట్ తీసుకున్నామంటే నెక్కు మనం కర్వ్ తిప్పేటప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లం రాకుండా అందంగా కర్వ్ తిరుగుతుంది సో ఎప్పుడు కూడా మనం క్రాస్ బిట్సే తీసుకోవాలన్నమాట లేదు క్రాస్ బిట్ తీసుకోలేదు అంటే అక్కడ ప్లీట్స్ పెట్టుకునేలాగా కూడా ఒక మెథడ్ ఉంటుంది అది నేను మీకు తర్వాత చెప్తాను సో ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చి మనం క్రాస్ బిట్ తీసుకుంటున్నాము క్రాస్ బిట్ యూజ్ చేసి నెక్ ఎలాగ వేయాలి అనే విషయం నేను మీకు చెప్తాను అన్నమాట ఓకే అండి ఇది నా క్రాస్ బిట్స్ అన్ని ఇలాగా కట్ చేసి నేను మీకు చూపించిన విధంగా కట్ చేసి ఇలా మొత్తానికి ఇలా ఒక రిబ్బన్ లాగా జాయిన్ చేశాను అన్నమాట జాయిన్ చేసి ఇలా ఫుల్గా ఒక ఎడ్జ్లో ఇలాగా మీరు స్టిచ్ చేసుకోండి డబుల్ అన్నమాట నీట్ ఫినిషింగ్ కోసం ఇలాగ లాస్ట్లో మనం నీట్ ఫినిషింగ్ రావాలని ఇలా స్టిచ్ చేసుకోవాలి మొత్తం ఇలా మొత్తానికి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని నీట్ ఫినిషింగ్ కోసం ఇలా స్టిచ్ చేసుకోండి ఇలా వస్తుందన్నమాట ఇలా ఉంటుందన్నమాట ఓకే ఇప్పుడు మనం నెక్ వేయాలన్నమాట నెక్ వచ్చి నేను లెఫ్ట్ సైడ్ నుంచి వేస్తున్నాను అంటే కాజా పట్టి నుంచి వేస్తున్నాను ఇలా ఎడ్జ్లో వేసుకోవాల్సి ఉంటుంది ఇది ఉంది కదా ఇది నెక్ సైడ్ అన్నమాట ఇక్కడ నుంచి కొంచెం ఎక్స్ట్రా ఇలా పెట్టుకోండి మీరు ఓకే నేను ఇప్పుడు ఇలాగ మీకు ఇట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి వేసుకురావాలన్నమాట ఇలా మనం రా ఎడ్జ్ ఉంది కదా ఈ రా ఎడ్జ్ని అటాచ్ చేసుకొని మనం ఇప్పుడు నెక్ వేయాలన్నమాట రెండు రా ఎడ్జ్లు వేయాలి అప్పుడే మనం ఫినిష్ చేసిన ఈ ఎడ్జ్ మంచిగా ఉంటుంది మంచిగా ఫినిషింగ్గా కనపడుతుంది అనమాట ఓకేనా ఇలా ప్లేస్ చేసుకొని ఒక పావించ్ మీరు వదిలే స్టిచ్ వేయాల్సి ఉంటుంది ఎందుకంటే బాగా ఎడ్జ్లకు వేశారనుకోండి ఎప్పుడు కుట్లుడిపోయి నెక్ పిగిలిపోయే అవకాశం ఉంటుంది సో రెండు రా ఎడ్జెస్ కలిపి ఒక పావించ్ ఒక గైడ్ అలవ్ పెట్టుకోండి గైడ్ అలవెన్స్ మీరు వేయాల్సి ఉంటుంది ఫుల్గా ఈ నెక్ ఫుల్గా ఇలాగ వేసుకొని రావాలన్నమాట మరీ ఎడ్జ్లోకి వేయకండి ఎడ్జ్లోకి వేశారంటే నెక్ పాడైపోతుంది మళ్ళీ నెక్ ఎప్పుడు కూడా వన్స్ మనం ఫినిష్ చేసాము అంటే దాని మీద మళ్ళీ చేయి పెట్టకూడదు అది మళ్ళీ ఇప్పదీయడం పిగిలిపోవడం అలా చేసామంటే నెక్ పాడైపోతుంది చూడటానికి అందంగా ఉండదు ఎప్పుడు కూడా ఒక బ్లౌజ్కి నెక్ ఫినిషింగ్ బాగుంటుంది నెక్ ఫినిషింగ్ బాగుంటే బ్లౌజ్ చాలా బాగుంటుంది అదేవిధంగా షేప్ కూడా ఫ్రంట్ డాట్స్ అన్నీ కూడా బాగా వచ్చినాయి అంటే ఆ బ్లౌజ్ కూడా చాలా అందంగా కనబడుతుంది అన్నమాట సో నెక్ ఫినిషింగ్ డాట్సే మనకి బ్లౌజ్కి చాలా ముఖ్యం ఓకేనా ఇలా ఫుల్గా మీరు నెక్ ఫుల్గా ఇలా కర్వ్ తిప్పుకుంటే అందంగా అలానే నెక్ మాత్రం ఎప్పుడు ఎక్స్పాండ్ చేయకుండా కరెక్ట్గా వేసుకొని రావాలన్నమాట రా ఎడ్జ్ రెండు కలిపి వేసుకోవాలి నాకు పెట్టుకోండి
కాపీలు ఎగ్జాక్ట్ గా కరెక్ట్ గా వచ్చిందన్నమాట మనం తీసిన క్లాత్ కూడా ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఎక్స్ట్రా కొంచెం ఉంచి కట్ చేసుకోండి ఇప్పుడు ఈ కర్వ్ సైడ్స్ ఉంది కదా నెక్ కర్వ్ అంటే రౌండ్ తిరిగే సైడ్ బ్యాక్ నెక్ రౌండ్ తిరిగే సైడ్ లైట్ గా మనం ఇలా నాచ్ పెట్టుకోవాల్సి ఉంటుంది అప్పుడే అందంగా నెక్ బాగా అందంగా కర్వ్ తిరుగుతుందన్నమాట ఇట్ సైడ్ కూడా బ్యాక్ సైడ్ కూడా నాచ్ పెట్టుకోండి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ చాలా ముఖ్యం అన్నమాట అప్పుడే నీట్ ఫినిష్ వస్తుంది మనం ఎంత కుట్టినా ఫినిషింగ్ అనేది నీట్ గా ఉంటే ఆ బ్లౌజ్ లుక్ ఏ చాలా బాగుంటుందన్నమాట సో చిన్న చిన్న టిప్స్ మీరు మెయింటైన్ చేసుకునారంటే మీకు బ్లౌజ్ చాలా అందంగా కనబడుతుంది ఓకేనా ఇప్పుడు ఇలా ఇచ్చేసాం కదా ఇప్పుడు ఇలా వచ్చింది బ్లౌజ్ మొత్తానికి ఇప్పుడు ఈ రాయిడ్ వచ్చింది కదా ఇప్పుడు ఒరిజినల్ సైడ్ లో ఈ రెండు కలిసిన ఎడ్జ్ లో మనం ఒక స్టిచ్ చేయాల్సి ఉంటుందన్నమాట ఒక కుట్టు ఇలా స్ట్రైట్ గా వేయాలన్నమాట ఓకే నెక్ బిట్ కరెక్ట్ గా నీట్ గా తిరగడానికి స్టిచ్ అన్నమాట మనం వేసేది ఎక్కడ వరకు వేసామో కరెక్ట్ గా రెండు జాయింట్ లో వేయాలన్నమాట వేసానన్నమాట నేను నెక్ జాయింట్ లో అందంగా ఒక స్టిచ్ వేసాను ఇలా ఇలా మడిచి పెట్టడానికి చాలా నీట్ గా వస్తుందన్నమాట బ్లౌజ్ మనం హెమ్మింగ్ చేసామంటే ఫినిషింగ్ చాలా అందంగా కనబడుతుంది మీకు ఇలాగా సో ఎడ్జ్ లో కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా ఈ జాయింట్ లో ఇక్కడే వేయాలన్నమాట ఇక్కడ రాకూడదు ఇటు వైపు రాకూడదు ఇది ఎడ్జ్ ఇలా తిరగడానికి మనకి హెల్ప్ చేస్తుంది ఈ స్టిచ్ అనేది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మన బ్లౌజ్ మొత్తం చాలా నీట్గా అందంగా ఫినిష్ అయిపోయింది ఎగ్జాక్ట్గా ఎలా ఉందో మనం కొలిచి చూసుకుందాము ఎలా కొలవాలంటే కాజు ఈ స్లిప్ సైడ్ నుంచి మీ రిఫరెన్స్ జాకెట్ ఉంది కదా ఇలా కొలుచుకోండి ఇలా కొలుచుకున్నారంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మనకి బ్లౌజ్ సరిపోయింది అన్నమాట ఎగ్జాక్ట్గా బ్లౌజ్ కరెక్ట్గా ఉంది ఓకే అది బాగా హిప్ సైజ్ అది చూసుకోవాలి నెక్స్ట్ నెక్ సైడ్ అన్నమాట ఇక్కడ నుంచి ఈ నెక్ సైడ్ ఇలా చూసుకోవాల్సి ఉంటుంది ఇలా చూసామంటే రెండు పర్ఫెక్ట్గా వచ్చాయంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టు అనమాట మనకి ఎలాంటి ఒక ప్రాబ్లం లేదు ఈ బ్లౌజ్ వల్ల ఎలాంటి ఒక లూజ్ లేదు టైట్ లేదు అనే విషయం మనకు తెలుస్తుంది ఇలా ఇలా మీరు చెక్ చేసుకోవాలన్నమాట లాస్ట్లో చూసుకున్నప్పుడు ఓకేనా Thank you for watching friends.